గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు, సోదరిమణి సబితా ఇంద్రారెడ్డి గారికి, నా మిత్రుడు కార్తీక్ రెడ్డి గారికి, రవీందర్ నాయక్ గారికి, ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి అగ్రద మహానందరికీ, ఈ సాయంత్రం యువతరంగాల ఏమి జనం, ఏమి జనం, ఎటు చూసినా జనం, ఎటు చూపినా జనం, ఎటు మళ్ళినా జనం, ఎటు అల్లినా జనం, కనుచూపు మేర జనం, కనిపించే మేర జనం, ఆకాశ అంచుల వరకు జనం, ఇదే మహాకూటమి ప్రపంచనం అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ మహాకూటమి దెబ్బకు టిఆర్ఎస్ కు ఓటమి తప్పదు. మహేశ్వరానికి పట్టిన శనీశ్వరం దరిద్రం కూడా 7వ తారీఖుతో ఒడుతుంది అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ నిన్న కేటీఆర్ మీటింగ్ పెట్టిపోయిందంట. అయ్య తాగుబోతు, కొడుకు పొగరబోతు, అల్లుడు ఆంబోతు, నాన్న తిండిపోతు, ఇలా కూతురు ఛాయాదేవికి ఎక్కువ, సూర్యకాంతానికి నక్కువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చిన చంద్రశేఖర్ రావు ఇవాళ బంగారు తెలంగాణ చేస్తానన్నటువంటి హామీని నమ్మి 17,000 కోట్ల మిగులు బడ్జెట్ దేశంలో 2వ తరగతి రాష్ట్రాన్ని కేసీఆర్ చేతులు పెడితే 4 సంవత్సరాల 670.83 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 2,00,000 కోట్ల అప్పులు చేసింది తప్ప హామీలు నెరవేర్చలేదు. ఏమయ్యా కేసీఆర్ హామీలు ఎందుకు నెరవేర్చలేమని మొదటి సంవత్సరం అడిగితే నాది పసిగుడ్డు ప్రభుత్వము అని చెప్పిండు. 2వ సంవత్సరం ఏమయ్యిందయ్యా అంటే ఇప్పుడే పుట్టినోళ్ళు లేచి ఉరుకుతారు రాబోయి అన్నాడు. 3వ కాగానే 99% హామీలు అమలు చేసిన అన్నాడు. 4వ 100% హామీలు అమలు చేసిన అంటుండు. ఈడ ఉన్న టీఆర్ఎస్ సన్నాసం అడుగుతున్నా, కేసీఆర్ ఫోన్ చేసి కనుకోండి, నీ మేనిఫెస్టో దగ్గర పెట్టుకొని నేను చెప్పేది విను. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, దళితులకు ముందు పెద్దల భూమి ఇయ్యలే, రైతు రుణమాఫీ చేయలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, కాంట్రాక్ట్ వన్ పర్మనెంట్ చేయలే, అవుట్ సోర్సింగ్ విధానం పోలే, కేజీ 2 PG ఉచిత నిర్బంధ విద్య రాలే, నియోజకవర్గానికి 100,000 నీళ్లు రాలే, జిల్లాతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలే, మహిళా పారిశ్రామిక మోడల్ రాలే, మైనింగ్ యూనివర్సిటీ రాలే, మూతపడ్డ పరిశ్రమ ప్రభుత్వం రాలే, ఇంటింటికి నల్లా నీళ్లు రాలే, కుల భవనాల నిర్మాణం రాలే, మూసిన మురికి ఓలే, హుస్సేన్ సాగర్ శుద్ధి రాలే, అమరవీరుల స్థూపం రాలే, జర్నలిస్ట్ భవన్ రాలే. మన ఊరు మన ప్రణాళిక ఏమైంది? నీ గ్రామ జ్యోతి ఎటుపోయింది? ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆగమైంది? గుర్జు ఖలీఫా టవర్ ఏమైందని చాలా సోటిగా అడుగుతున్న ముఖ్యమంత్రిని. ఈయన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తా అంటుండ్రు. అరే బక్క పల్సగా ఉన్నావు, రూమ్ లేచి 5 నెంబర్ మీద ఫ్యాన్ పెడితే ఆసుపత్రి ఏం చెప్పిండు అక్క? గతంలో ఎలక్షన్ వచ్చినప్పుడు ఆంధ్రోడ్ ఇచ్చిన ఏమిండు రాయి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, ఆన్ మొగలు పండుకుంటే కాళ్ళు గోడలకు తగ్గుతున్నాయి, అల్లుడో స్టేట్ ఉండాలి ఆకిట్టుండు, ఈ డబ్బాయిలు మనకెందుకు బిడ్డ, డబుల్ బెడ్రూమ్ ఉంటుంది మస్తుగా అని చెప్పిండు. ఇవాళ చంద్రశేఖరరావు మాటలు విని అందరు ఓట్లేసిండు. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఈ రాష్ట్రంలో 22 లక్షల మందికి ఇల్లు లేవు, నీ 4.5 సంవత్సరాల పరిపాలన 9,522 ఇండ్లు ఇచ్చిండు. మరి 22 లక్షల మందికి ఇల్లు కావాలంటే 800 సంవత్సరాలు పడుతుందో ఒకసారి ఆలోచించింది. ఈడు 8వ నిజాం, ఈయన కొడుకు 9వ నిజాం సిరిసిల్లలో ఉన్నాడు, 11వ నిజాం పాఠశాలకు పోతుండు. 6 అధికారులకు వచ్చినా కానీ మనకు వస్తాయా అని అడుగుతున్నాడు. ఉత్తమ కుమార్ రెడ్డి చెప్తుండ్రు 5,000 కోట్లు చేసినా ఖర్చిస్తా అంటే, అరే ఓ సన్నాసి, సిబిసిఐడి దర్యాప్తు చేసినా ఇప్పుడు దాకా నివేదిక రాలే. నువ్వు తాగితే ఒకటి వేస్తే కానీ బయటికి రా, నువ్వు మా సంగతి చూసావు కాదు, ఫస్ట్ నీ సంగతి చూడవు. మన కిల్లు కట్టలే, ప్రగతి భవన్ అనే భవనం కట్టుకున్నాడు. అయ్యా సాయంత్రం పూట బ్రాహ్మణులు అంతా పిలిచి ఆంధ్ర బాబును లేంద్ర ఆడంబరాలు ఎక్కువ, తెలంగాణ బాబును లిస్ట్ ఎక్కువ బిడ్డ అని చెప్పాడు. కొద్దిగా ఆ ఆంధ్ర బ్రాహ్మణుడు ఆయన చిన్నజీవ స్వామిని తెచ్చేసి పదాభి వందనం చేశాడు. ఇది ఎవరు మనం నమ్మాలా ఇది ఒకసారి ఆలోచించండి. ఈయన చెప్తుంది నేను పింఛన్లు ఇస్తున్నాను, నందుకి వీకెండ్ ఒకరికి ఇస్తుండు, ముసలామాకి ఇస్తే ముసలామాకి ఇస్తలేడు, 60 ఏళ్ళ వయసులో ఆరు మొదలు కొట్లాడుకుంటారు పింఛన్ పైసల కోసం. మరపల్లిలో
ఇద్దరు మహిళలు పింఛన్ కోసం అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ సమగ్ర సర్వేలు చూసి ఎండిఓ అన్నాడంట, అమ్మా మా సమగ్ర సర్వేల నీకు భర్త ఉన్నట్టు తెలిసి అందుకనే పింఛన్ ఇస్తలేను అంటే ఇద్దరు ఆడళ్ళు నీ పింఛన్ వద్దు గించవద్దు నా మొగది చూపిద్దరాని అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులను మనం చూడాలి. ఇవాళ మహిళల క్యాబినెట్ లో అవకాశం ఇవ్వలే, మహిళలు మహారాణం చేస్తామన్నాడు, మహిళా పారిశ్రామిక వాడాలన్నాడు, మహిళలకు బ్యాంకులు అన్నాడు, మహిళా యూనివర్సిటీ అన్నాడు. ఇవాళ ఏం చేసిందంటే కేటీఆర్ మనం అడిగితే సమర్థవంతమైనటువంటి మహిళలు లేరు కనుకనే క్యాబినెట్ ఇయ్యలే అంటుంది. అరే ఓ సన్నాసి నీ క్యాబినెట్ చూడు, నీ క్యాబినెట్ చెప్తా నాయ నరసింహారెడ్డి, ఆయన జాతరల పోత రాజు, కూటాలేని తుపాకీ, వాచ్మెన్ ఎక్కువ ఓం గడుపు తక్కువ. అరే నాయ నరసింహారెడ్డికి వాహనాల కొనుగోలు తెలియదు, ఓ డిపార్ట్మెంట్ల సమీక్షలు తెలియదు, ఓం గాడు ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు నాయ నరసింహారెడ్డి. మొన్న ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యాలంట మూడు రోజులు అడిగి కూర్చున్నాడు. ఈ నాయ నరసింహారెడ్డి ఏం చేస్తాడంటే హైదరాబాద్ లో స్నేక్ క్యాంపులు వీర విహారం చేస్తుంటే ఈయన దావతలలో నాగరి డ్యాన్ చేస్తుంటాడు. అదే కేటీఆర్ సన్నాసి ఆయనకు ఉన్నరా చూడు ఒకసారి. ఇంకో మంత్రి పద్మారావు, ఆయన చీఫ్ లింకర్ దాయితే ఆరోగ్యం ఆయుషుగర్ తరపుతున్న అపర భగీరథులు ఆయన. ఆయన చీఫ్ లింకర్ పార్టీ టేబుల్ మీద పెట్టుకొని ఒక మంత్రిగా ఇది తాగండి చాలా ఆయుష్ పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఇంకొక ఆయన లక్ష్మారెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన మున్నాబా ఎంబీబీఎస్ కాలేజ్ లేదని కోర్సు పూర్తి అయిందట ఏం చదువు. ఇంకో మంత్రి ప్రచారం, వాడు మంత్రి కావడం మన ప్రచారం, వాడు అవకాశవాదుల ఫస్ట్ మంత్రిని వేస్ట్, కట్టేది ధోతి తీసేది గోతి, ఆయన కూడా సూపర్ మినిస్టర్ అంట. ఇవాళ వీళ్ళ గురించి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నది. అందుకనే విషయాలు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే విత్ చాలా టైం తక్కువ ఉంది కాబట్టి చూద్దాం ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ అన్నింటిలో ఫస్ట్ అంటుండు, తెలంగాణ అన్నింటిలో ఫస్ట్ అని చెప్తుండు కేసీఆర్. ఇవాళ అన్నింటిలో నేను కేసీఆర్ అడుగుతున్నా, కేసీఆర్ అడుగుతున్నా ఎందులో ఫస్ట్ ఉండు అని మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అంటే ఇవాళ జీతం అతి ఎక్కువ తీసుకునే దాంట్లో మొదటి స్థానంలో ఉన్నాడు, అవినీతిలో రెండో స్థానంలో ఉన్నాడు, రైతు ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉన్నాం. ఇది మేం చెప్పేది కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక చెప్తుంది. మహిళా రైతు ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉన్నాం, అప్పులతో సతమతమవుతున్న రైతుల్లో రెండో స్థానంలో ఉన్నాం, ఇవాళ అక్షరాస్యతలో 35వ స్థానంలో ఉన్నాం, విద్యా నాణ్యతలో 28వ స్థానంలో ఉన్నాం, లిక్కర్ తాగుతున్నాం మొదటి స్థానంలో ఉన్నాం. ఈయన కేసీఆర్ చెప్తున్నాడు ఇక అందుకనే 20 సంవత్సరాల పోరగాళ్ళు మద్యం తాగి పద్దటి కూడ పన్ను కూడలు పట్టుకొని నడిచినట్టు నడుస్తుంది ఈయన పరిపాలన. ఆడోళ్ళనేమో సీరియల్ల కలవాడు చేసిండు, మొగోళ్ళనేమో సీసాల కలవాడు చేసిండు. ఇదే కలవాడ ఇదే బంగారు తెలంగాణ అంటాడు. అందుకనే అయ్యగారు చూపించే అరుంధతి నక్షత్రం కనిపించదు, ఈ కేసీఆర్ చూపించే బంగారు తెలంగాణ ఎవరికి కూడా కనిపించదు. ఈ సందర్భంగా మనం చెప్తాం, అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటే చూడాలి వాళ్ళకి సన్మానం చేస్తుండు. ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ చూడేమో తాగమంటుండు, సాయంత్రం పోలీస్ చూడే ఊదమంటుండు. తాగితే పన్ను కట్టాలి, ఊరితే ఫైన్ కట్టాలి. ఇది ఎక్కడ పోవాలి పరిస్థితి? ఇటువంటి రాష్ట్రమా మనం కోరుకున్నామని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఇవాళ యువత వచ్చేది ఇక్కడికి, యువతకు ఉపాధి లేదు, యువతకు ఉద్యోగం లేదు, యువతకు పెళ్లిళ్ళు లేవు, యువతకు పెట్టుబడి లేదు, యువతకు ఆదాయం లేదు, యువతకు అవసరం లేదు, బ్రతుకు భారం, భవిష్యత్తు అంధకారం. కేసీఆర్ చెప్పిండగా తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయి బిడ్డ, తెలంగాణ పల్లకి మోద్దామని మీ పల్లకి మోపించుకుంటుంది. లక్షలాది మంది సీమాంధ్రులు అక్రమంగా ఉన్నారు, వాళ్ళు పోతే ఆ ఉద్యోగాలని మీకే అంటివి. కొలువు నీయవు, కొట్లాలని నీయవు, నియామకాలు చేయవు, నిరసన నిలపనీయవు. ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తే తిన్న తరగగా ఉద్యమాలు చేస్తున్నారు అంటుడు. అరే ఓ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 30 సంవత్సరాల వయసులో 3 పూటల భోజనం లేక ముఖం మీద ముడతలు వచ్చిన నిరుద్యోగులకు ఆ తిన్న తరగంది 13 సంవత్సరాల వయసులో నీ మనమనికి నడు మీద మడతలు వచ్చాయి ఆ చెట్టినాడు తాకినవరండి. ముడతలు వచ్చిన తినగలగండి ఆ చిట్టినాయుడు అని మనమడు నాకు మడతలే వచ్చాయి వానిక తినగలగదు. ఒకసారి చూడు ఇవాళ పట్టా చేత పట్టుకొని పొట్టగూడి కోసం తిరుగుతున్న నిరుద్యోగులకు తినగలగండి ఇవాళ చొట్టలు తీసిన పిండిలో పలిచిండు ఇవాళ కేటీఆర్ వానిక తినగలగండి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. అందుకనే పాదాలు తీరాలని, పత్తులు బాగాలని, కష్టాలు పోవాలని, కన్నీళ్లు ఆగాలని, ఫలితాల ద్వారా తెలంగాణ
సంతోష్ ఇచ్చిండు. ఇచ్చేటప్పుడు ఆయనకి ఏం చెప్పిండంటే నాకు సకాలంలో మందు గోళీలు ఇస్తాడు అని చెప్పాడు. అరే మందు పోసిన జగదీశ్ రెడ్డికి ఏం మంత్రి పదవి ఇచ్చినావు, మందు గోళీలు ఇచ్చినాడు ఏం ఎంపీ పదవి ఇచ్చినావు, నిరుద్యోగులకు ఏం తెలుగు చూపించినవా లేదా అని చూడగా అడుగుతుంది. ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల తర్వాత కేసీఆర్ చెప్పిండు 112,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాడు కేసీఆర్. ఈ సీమాంధ్రుల పైన 400,000 ఉద్యోగాలు ఏమని 4 సంవత్సరాల దాదాపు 50,000 మంది పదవీ విరమణ చేశారు. ఆ ఉద్యోగాలు ఏమైనవి, నూతన మండలాలు నూతన జిల్లాల వల్ల ఏర్పడ్డ ఖాళీలేమని అని నేను కేసీఆర్ చూడగా అడుగుతున్నా. ఉద్యమ సమయం నీళ్లు నిధులు నియామకాలని చెప్పిండు. అధికారంలోకి రాగానే కొర్రలు ఇస్తా, పర్యలు ఇస్తా, పందులు ఇస్తా, మందులు ఇస్తా, సిల్కు స్మిత కట్టుకునే సిల్కు చీరలు ఇస్తా బిడ్డా అని చెప్తాను. దీనికి సపోర్ట్ కొట్టాలన్న మనం ఏం చేయాలని నేను అడుగుతాను. అరే బలిదానాలు చేసింది బర్రెల కోసమా, ఇవాళ చిత్త కొట్టించుకుంది సీన్ల కోసమా, గొడవలు చేసింది గొర్రెల కోసమా అని కేసీఆర్ అడుగుతున్నారు. కేసీఆర్ చాలా సందర్భాలలో అంటాడు మీరు గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు వండొద్దు అని చెప్తాడు. మనం పోయినసారి మర్చిపోయి గాడిదకే గడ్డి వేసినాం, అందుకనే ఈసారి ఆ పని చేయొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే సోదరులారా హైదరాబాద్ అభివృద్ధి గురించి 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఇవాళ కేసీఆర్ చాలా సందర్భాలను మాట్లాడుతున్నాడు, కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మేనిఫెస్టోలో చెప్పిండు హైదరాబాద్ దారి స్వాగత ద్వారా అన్నాడు. కరీంనగర్ న్యూయార్క్ చేస్తా, వరంగల్ లండన్ చేస్తా, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా, యాదగిరి గుట్టను వాటికన్ చేస్తా, హైదరాబాద్ డల్లాసు చేస్తానన్నాడు. 4 సంవత్సరాల తర్వాత ఏం చేసిండయ్య అంటే బిడ్డని టాటాన్ చేసిండు, బిడ్డని బిర్లాన్ చేసిండు, అల్లుని అంబారు చేసిండు, తెలంగాణకు తట్టు చూపించిండా లేదా అని చూసి ఇవాళ ఓ కేటీఆర్ హైదరాబాద్ ద్వారా స్వాగత ద్వారా అన్నావు. 400 కిలోమీటర్ల వైట్ టాపింగ్ రోడ్లు అన్నావు. 15 కోట్ల తోటి 4 చేపల మార్కెట్లు అన్నావు. 120 కోట్ల తోటి ఇంటి పెరిగిన కేంద్రం అన్నావు. ఏమయ్యాయని చాలా చూటి కడుగుతున్నా. 432 మోటార్ శ్మశాన వాటికలు అన్నావు. 42 కిలోమీటర్ల మూసి కాదాలేమైంది అని అడుగుతున్నా. ఇవాళ స్కైవే అన్నాడు, స్కైవాక్ అన్నాడు, గ్రేట్ సపరేటర్లు అన్నాడు, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు అన్నాడు, ఎక్స్ప్రెస్ కార్లు, ఎలివేటెడ్ కార్లు, అండర్ పాస్లు, సిగ్నల్ నోటికి వచ్చింది చెప్పాడు. ఇటువంటి పరిస్థితులను మనం ఆలోచించాలి. మనం అందరం కూడా ఈ హైదరాబాద్ రోడ్లు, రవాణా, తాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, శాలికాలను ఏర్పాటు చేసే చరిత్ర గత ప్రభుత్వాలను. 18 ఫ్లైఓవర్లు వేసిన మనం, రోడ్లు విస్తరించింది మనం, 150 కోట్లతోటి గాంధీ హాస్పిటల్ కట్టింది మనం, సైబరాబాద్ ఏర్పాటు చేసింది మనం, అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసింది మనం, ఇవాళ ఐటీఐఆర్ ప్రాజెక్టులు తెచ్చింది మనం, ఇవాళ మెట్రో రైల్ కానించి మొదలు పెట్టే ప్రతిదీ హైదరాబాద్లో ఇవాళ గత ప్రభుత్వాలు చేసిన కేసీఆర్ మన కేటీఆర్ అంటుడు. 60 ఏళ్ళ గాంధీ 4 ఏళ్ళ ఎట్లయితుంది అంటే నీ అయ్య కొడుకులు కలిసి 60 సంవత్సరాల 16 మంది ముఖ్యమంత్రులు 69,000 కోట్ల అప్పు చేస్తే వీళ్ళు 4 సంవత్సరాల 2 లక్షల కోట్ల అప్పు చేసిరు, అదెట్లా సాధ్యమైంది అని అడుగుతున్నా. అందుకనే పోలీసు వాళ్ళకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, 7వ తారీఖు తర్వాత వీళ్ళంతా పారిపోతారు, ఇలా పాస్పోర్ట్లు సీజ్ చేయాలి కల్వకుంటున్నారా, ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. వీళ్ళు పారిపోవడం ఖాయం. అందుకనే ఇలా పూజ్యులు, గౌరవనీయులు, విద్యులు, విద్యావేత్తలు, దేశభక్తులు, ప్రభుత్వులు, గ్రామ పెద్దలు, యువకులు, మర్యాదస్తులు, శాంతిమూర్తులు, సకల కళాకారులంతా ఒకసారి ఆలోచన చేయండి. కూటమి దెబ్బకు వారికి ఓటమి తప్పదని నిరూపించవలసినటువంటి సమయం ఆసన్నమైందని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకు ముందు నేను మీటింగ్ లో చూస్తే కేసీఆర్ చెప్తున్నాడు నాది శాంతి భద్రతలు బాగా ఉన్నాయని చెప్తుండ్రు. అయ్యా కేసీఆర్ 9 డైరీలో నన్ను పేజీలు ఇవ్వడం ఆయన చేసిండు, డంపులు ఇవ్వడం ఆయన చేసిండు అనుకుంటుడు. మా ఊర్లో పసరేస్తోడు ఉంటాడు, ఆవునో బర్రెనో ఓత చూపిస్తాం, ఎటు పోయినాయి అంటే గిటు పోయినాయి అంటాడు. మొన్న 9 డంప్ మాయమైన తర్వాత నాకు అనుమానం వచ్చి వాడు గాడి పోయినా, దాన్ని 9 డంప్ పెట్టిపోయిందో తెలుస్తలేదురా జర చేయి అంటే వాడు పసార్లో చూసిండు సార్ గజ్వేల్ దిక్కు పోయినాయి సార్ అని చెప్పాడు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలా డాక్టర్ల మీద దాడి, యాక్టర్ల మీద దాడి, మహిళల మీద దాడి, మైనార్టీల మీద దాడి, ఉద్యోగుల మీద దాడి, నిరుద్యోగుల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అయ్యా ఇలా క్యాంపులు లేవంటున్నావు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, డ్రగ్ మాఫియా ఉంటేనే డ్రగ్ మీద సిటీ ఇష్టమా లేదని అడుగుతున్నా. ఇవాళ కుంభకోణాలు లేవని చెప్పే ముఖ్యమంత్రి, ఇవాళ మియాపూర్ భూ కుంభకోణం మీద నువ్వు సిటీ వాస్తవం కాదని అడుగుతున్నా. ఇవాళ చంపుకోవడాలు లేవనే ముఖ్యమంత్రి, ఇవాళ అమీర్పేటలో కానీ నిన్న ఇవాళ పోలీస్ స్టేషన్ బేగంపేటలోనే పైశాచికంగా నరికిన విషయం చూసామా లేదా, చచ్చిపోవడం లేదనే ముఖ్యమంత్రి. అయ్యూబ్ ఖాన్ ఆత్మహత్య చేసుకున్నాడు, నిన్న అనేక మంది
లింబయ్య అనేటువంటి రైతు సెక్రెడ్ అయినాడు, సమీపంలోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని పాతలేయవలసినటువంటి అవసరం ఉంది. మన భక్తులు మారాలంటే, బాధలు తీరాలంటే, కష్టాలు పోవాలంటే, కన్నీళ్లు ఆగాలంటే మహాకూటమి అఖండ మెజార్టీ తోటి గెలిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. మొన్న మీటింగ్ లో చెప్తుండు, ఎంత దరిద్రం, 4 సీట్లు అయితే అలా ముఖాన్ని వేస్తగల. అరే ఓ సన్నాసి, తెలుగుదేశం వాళ్ళు 12 మంది నీ ముఖాన్ని వేసారు, కాంగ్రెస్ వాళ్ళని 6 మంది నువ్వే తీసుకున్నావు, నీ ముఖానికి ఇచ్చేటప్పుడు వాళ్ళని వసూలు చేసుకుంటున్నావు నువ్వే తప్ప. త్యాగమో కంది, యోగమో కంది. అందుకని ఆయన కేసీఆర్ పొయ్యండి బయట తిరారు, రాని బీరు కావాలి, రాత్రి పొద్దుగాలేస్తే నీళ్ళు కావాలంటాడు, పచ్చకున్న కాడ తింటాడు, ఎచ్చకున్న కాడ అంటాడు. ఆ కారు గుర్తు కాదు, కత్తెర గుర్తు ఇవ్వాలి అసలు బాగుంటాడు. ఆయన చెప్తుంది కేటీఆర్ అంటే మీకు తమ్ముందా, సవాలు స్వీకరిస్తారా, బాడీలో 3 వంతు మందు ఉంది, మీరేంద్ర సవాలు, 3 వంతు నీళ్ళు ఉంటే మాట మీద ఉంటారు, నీ 5 కోట్ల కంటే 3 వంతు మందు ఉంది. ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి మిత్రాల. ఇవాళ ఆంధ్ర తెలంగాణ మధ్యన, ఇవాళ కులాల మధ్యన, గొల్లకు కురుమలకు మధ్యన, ఆదివాసులకు లంబాడాలకు మధ్యన, మాదిగలకు మాదిగలకు మధ్యన, కాంట్రాక్ట్ వాళ్ళకు అవుట్ సోర్సింగ్ మధ్యన, అందరి మధ్యన తగాదా పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఇప్పటికే కాలాతీతం అవుతుంది, మరిన్ని అవకాశాలు ఉంటే వస్తారని ఈ సందర్భంగా మనం చెప్తూ, అందుకనే ఈ తీగలు ఇస్తారంటే ఒక మచ్చరిపోయారు మా ఆయన బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, ఆ మీసాలలో కూడా బలం తగ్గింది, నడిచేదాంట్లో అడుగులు తడబడుతున్నాయి, అటువంటి వాళ్ళ గురించి ఆలోచించవలసిన పనే లేదు అని సందర్భం. అందుకనే ఇవాళ నిరుద్యోగులకు, నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరిగిపోయి ఈ రాష్ట్రంలో. ఇవాళ యువత కాబట్టి రామకృష్ణ అనేటువంటి నిరుద్యోగులు, ఖమ్మం జిల్లాలో సోన్ సాహెబ్, నిజామాబాద్ జిల్లాలో నవీన్, సిద్దిపేట జిల్లాలో మహేష్ మల్లేష్ అనేటువంటి, నారాయణకేలో రామకృష్ణ అనే నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో మురళి అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటువంటి పని ఎప్పుడు కూడా లేదు. ఫస్ట్ టైం 6 పోలీస్ ఆఫీసర్లు రామకృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జగన్మోహన్, రమేష్ లాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నది. అందుకనే తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పాడు, మనము కాలోజీ జయశంకర్ ఆశయాన్ని సాధిద్దామంటుండు, ఇప్పుడు పొద్దుగాలేసి చిన్నజీయర్ స్వామి రామేశ్వరరావు చెప్పింది ఆచరిద్దాం అనేటువంటి పరిస్థితులు ఉన్నది. అందుకనే మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. మనకు ఆంధ్ర తెలంగాణ కాదు, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలే మనం. ఇవాళ చెప్తున్నాడు ఆంధ్ర వాళ్ళు వస్తే వాళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని చెప్తున్నాడు కేటీఆర్. కేసీఆర్ కు లాస్ట్ ఒకటే విషయం చెప్తున్నా, మా బతుకులు ఏమన్నా మారినాయా, మాకు ఐటీలనేమో నార్తోళ్ళు వచ్చారు, రైల్వేలనేమో బీహార్ వాళ్ళు వచ్చారు, హోటల్స్నేమో ఒరిస్సా వాళ్ళు వచ్చింది, వ్యాపారంనే గుజరాత్ వాళ్ళు వచ్చింది, మార్బుల్ ఇండస్ట్రీలో రాజస్థాన్ వచ్చింది, పురంగాన తెలంగాణ పోరగాన తిప్పలు ఆంధ్రలకేమో తిట్టు ఇద్దరు తిడతావని అడుగుతున్నా. ఈ విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నా. అందుకనే ఇవాళ మా అయ్య సింహం లాంటివాడు, సింహం సింగిల్గా వస్తుంది అంటున్నాడు. నిజంగా నీ అయ్య సింహమే అయితే నీ అయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేట్ దాని వదులుతుంది, పంచ ఊడుతుంది, తోతి జారుతుంది, వందలాది రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ అంతా కలిసి ఉస్మానియా యూనివర్సిటీ కాడికి పోయినా. ఇక మీ అయ్య కురుంకాని మీరా చెప్పేది, సింహం సింగిల్గా వస్తుంది, ఆ ముసలి సింహం లేస్తలేదు మాట్లాడితే అంటాడు. మా డ్రైవర్ బాగుంది, మీ డ్రైవర్ ఫుల్ లేస్తేనే 50 రోజులు వందల మీటింగ్లు అన్నాడు, అడ్రస్ లేదు ఏంటి అంటే తాగి పని అంట. ఇప్పుడు స్టేరింగ్ ఏమో కేటీఆర్ చేతుల, బ్రేక్ ఏమో హరీష్ కాడ, ఎక్సలేటర్ కవిత కాడ, హ్యాండ్ బ్రేక్ సంతోష్ కాడ, గుంజితే పంటి కొడుతున్నది. అలా పరిస్థితి అట్లా ఉంది. అందుకనే మనం అందరం కూడా కులాలు మతాలు వర్ణాలు వర్గాలు లేవు, అన్ని పార్టీలు అన్ని జెండాలు, ఈ జెండాలన్నీ చూస్తుంటే ఆకాశంలో ఉన్నటువంటి ఇంద్రధనుసును చూసినట్టుంది. ఈ తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడం కోసం మనం అందరం పనిచేద్దామని, సమయం తక్కువ ఉంది, మరిన్ని మీటింగ్ అవకాశాలు ఉంటే వస్తా, ఈ కల్వకుంట్ల అంగీ లాగిప్పే వరకు మనం పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.